ఏంపా ఏడు ఉండేవి బుల్లెట్లో సార్? అక్కడ నిలబడి అంటే బుల్లెట్ రాజా చెప్పు రాజా. సార్ మా నాన్న 2020 అక్టోబర్ 4th ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ అవుతుంది కూలి పని చేసుకుంటా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినాడు సార్. ఇంతవరకు అమౌంట్ అనేది ఏమి రాలేదు. ప్రతి రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ కూడా తెచ్చాను సార్. అలా ఉండదమ్మా, ఈ వార్డుకి రాశారు అది ఆపక వార్డు వస్తుంది. మాకు ఎప్పుడు మీరు అక్కడ రాలేదు అందుకే అడగలేదు సార్. ఎందుకు అటు వైపు వచ్చినానే రామ్నగర్ వస్తాను. ఎందుకు రాలే సార్? రామ్నగర్ లో 10 సార్లు దిగి రామ్నగర్ తిరిగారు సార్. ఇక్కడ అటువైపు కూడా వచ్చా? రైల్వే అయిన కంబడి కదా గోడు కనుక్కొని వచ్చి నువ్వు ఉండకపోయి నువ్వు బుల్లెట్ లో తిరుగుతా అంటావు. నేను 42 ఇయర్స్ సార్ మా నాన్న ఎగ్జాక్ట్ గా వర్క్ చేస్తుంటేనే అక్కడే చనిపోయాడు. మొత్తం తీసుకున్నాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తప్పు ఉందనే తేలిందే మాదనే సార్. ఎగ్జాక్ట్గా ఏమైందంటే ఇంటికి కరెంట్ తీసుకున్నారు సార్ సేమ్ ఇలానే మధ్యాహ్నం. అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తప్పు అయితే వాళ్ళు ఇస్తారు, మామూలుది అయితే డెత్ కేసు అనేది 5 లాక్స్ వస్తుందని చెప్పి ప్రతిదీ అప్లై చేసాం. దాని 10,000 ఇచ్చారా స్టార్టింగ్లో? 1 రూపాయి రాలేదు సార్ ఇంతవరకు. ఆధార్ కార్డు ఇది నాన్నది ఆధార్ కార్డు ఇది అంజి ఆధార్ కార్డు తీసుకో. ఇవన్నీ ఇందులో ఇందులోనే ఉన్నాయి, ఇక్కడ పెట్టాను అన్నీ. డెత్ కరెంట్ షాక్తో చనిపోయాడు అవన్నీ కాదులే. మాకు ఆన్లైన్లో అయ్యి ఉంటే ఈ పాటికి పడిపోయి ఉండాలా. డెత్ సర్టిఫికెట్ మీరు ఇన్సూరెన్స్లో ఉన్నారో లేరో కంగారు పడద్దులే. వీళ్ళు ఉండాలా బీమా ఇన్సూరెన్స్లో ఉంటే. మా నాన్న కార్డు కూడా వచ్చింది సార్ అది, అంటే బీమా సంబంధించి చూడు. ఆధార్ నెంబర్ చెప్పు. ఆధార్ చెప్తాను. ఇది వర్క్ చేస్తుంటారా? వర్క్ కార్డ్ సార్ ఇవి కాదు మా. అదే చూస్తున్నాను ఇక్కడ ఉన్నా. కంగారు పడద్దు. కంగారు పడద్దులేమా. చూడు డెత్ అయిన దాంట్లో ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్లో ఉంటే పడుతుంది, లేకుంటే పడదు. చాలా మటుకు ఏం చేస్తున్నారంటే దాంట్లో ఉంది కదా. చాలామందికి ఏంటంటే ఈ ఆధార్, ఒక నిమిషం ఉండమ్మా, ఆధార్ కార్డులలో ఒక సెంటిమెంట్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మేము ఎందుకు చేపియాలా, అది ఏదైనా జరుగుతుందనే ఒక సైకలాజికల్ ఫీలింగ్. మా నాన్న చనిపోతాడు అన్నాక 1 మంత్ ముందు మనకి బీమా కార్డులు అనేది ఇచ్చారు సార్. ఆరోగ్యశ్రీ కార్డు అనేసి బీమా కార్డ్స్ ఇవ్వనే ఉన్నట్టే కదా సార్. బీమా కార్డులు ఇంతవరకు ఇవ్వలే. ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ అనేది హెల్త్ చూపించుకోవడానికి, డెత్కు దానిలోకి సంబంధం లేదు. చాలామంది ఏం చేస్తారంటే బ్రెడ్ అన్నర్ పేరు పెట్టరు. అంటే అది సెంటిమెంట్కి మేము ఇన్సూరెన్స్ చేయించుకుంటుంటే ఏదో అయిపోతుంది అనే విధానం. ఇది డెత్ సర్టిఫికేట్స్ అవన్నీ అవసరం లేదమ్మా. దాంట్లో ఇన్సూరెన్స్ ఉందా లేదా అని తెలిపోతుంది. పీసీ సార్ ఏమంటమ్మా? 2020 అక్టోబర్ 4 ఇన్సూరెన్స్లో లేదంటమ్మా. నో క్లెయిమ్లో ఉన్నారు. నో క్లెయిమ్ మనం తీసుకో. లేదంటే ఏం చేయాలి చేయించగలిగిన ఇన్సూరెన్స్? ఇప్పుడు ఎట్లా చేయిస్తావు అంటే రావాలి. అంటే బండి అట్ట కాదు. ఒక బండికి నువ్వు తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఉండాలా. అప్పుడు బండికి ఏదైనా డ్యామేజ్ జరిగిందనుకో ఇన్సూరెన్స్ డబ్బులు కడతాడు. మనకు కూడా ఎవరికి ఇన్సూరెన్స్ కాదు. ఎవరికి? ఇప్పుడు మనకు కూడా పెళ్ళైన వాళ్ళకు ఉంటుంది. మన పెళ్ళైంది ఇప్పుడు కాదమ్మా, అప్పటికి లేదమ్మా. కాదు సార్, నేను ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు ఇక్కడ అందున్నాం కదా, అందరికీ ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇప్పుడు? అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు కావాలంటే పెట్టుకుంటారు, లేకుంటే గవర్నమెంట్ తరఫున ప్రొవైడ్ చేశారు. పెళ్ళైన వాళ్ళకు వాడు కన్సర్న్ ఇవ్వాలా, నాకు పెన్షన్, నాకు ఇన్సూరెన్స్ కావాలని. ఇంకొకటి ఏంటంటే దీని ప్రాబ్లం చెప్పేదేను, నీకు ఇన్సూరెన్స్ కావాలి అనుకో, నువ్వు గవర్నమెంట్ తరఫున ఇన్సూరెన్స్ మేము కడతాం, నువ్వు ఇన్సూరెన్స్కి యాక్సెప్ట్ చేస్తూ ఇవ్వాలా. ఇంకోటి ఏమంటే నేను చెప్తున్నాను, ఒక్క సెకండ్. నేను ఆడికి పోలేదు చెప్పు. అక్టోబర్ 23 నుంచి చనిపోయిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయంట. అక్టోబర్ 23 ముందు చనిపోయిన వాళ్ళు డబ్బులు రాలేదు అన్నారన్నమాట. అట్లేం లేదు. అప్పుడు మనది బీమా స్టార్ట్ అయింది అన్నారు. 23 కాదు, 21 నుంచో ఎప్పుడు ఉంచదు, నాన్ క్లెయిమ్ పీరియడ్ లోనో ఏదో ఉంటుంది. అంటే మన దాంట్లోనే మన ప్రభుత్వం వచ్చింది కదా సార్? నాకు అలా కాదు. అలా కాదు. వచ్చినా గానీ చాలా మంది ఇన్సూరెన్స్ చేయించుకోరు, అదొక సెంటిమెంట్ గా ఉంటుంది. మీ నాయనకి సెంటిమెంట్ ఉంటుంది,
చేపించేది అంటూ మనం సపరేట్ గా పోయి ఇప్పుడు చేపియాలి చేపియాలి ఇంటింటికి వచ్చి చేయించుకుంటారు చేయించుకోరు బీమా చేపించుకుంటే ఎలా తెలుస్తుంది ఆయన చేపించారు సార్ వాలంటీర్ చేపిలే చేపిలేదనే కదా మా రికార్డులలో వచ్చేది ఆడు దాంట్లో రికార్డ్ లేదు అంటున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నేను చెప్పేది అబ్బా హీరో ఇన్సూరెన్స్ అనేది చేయించుకుంటేనే వస్తుంది ఆ టైంలో ఇన్సూరెన్స్ లేదు చేయించుకున్నా అప్పుడు ఏమంటే నాన్ క్లెయిమ్ పీరియడ్ అంటున్నారు కదా అంటే మన ప్రభుత్వంలో లేదు అప్పుడు చంద్రబాబు బీమాలో ఉన్నారు అన్నారు సార్ వెల్ఫేర్ లేదు ఇన్సూరెన్స్ లేదు.